గ్రామాలను సమీప పట్టణాలకు కలుపుతూ రాష్ట్రంలో మరో 976 కిలోమీటర్ల పొడవునా కొత్త రోడ్ల నిర్మాణం త్వరలో ఆమోదం తెలపనున్న కేంద్ర ప్రభుత్వం. ఒకే విడతలో 134,000 మందికి కొలువులు ఇచ్చిన ఘనత సీఎం జగన్ది. ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నాం. గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్పష్టీకరణ. एपी स्किल डेवलपमेंट कॉर्पोरेशन स्कैम केसलो मरो अरेस्ट सिमेंट्स माजी उद्योगी जीवीएस भास्कर नु अदुपुलोकी तीसुकुन्ना सीआईडी. एनी टाइम जेनी सेंटर अभिवृद्धि पै चर्चकु सिद्धमा लोकेश की मिथुन रेड्डी सवाल. ముప్పాలలో టీడీపీ వైసీపీ నాయకుల మధ్య ఫ్లెక్సీల వివాదం బాహాబాహికి దిగిన ఇరు పార్టీల కార్యకర్తలు. లోకేష్ పాదయాత్రలో పిల్లకాకి పిల్ల కుంకలాగా మాట్లాడుతున్నాడు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తారో చెప్పడం లేదని కొలుసు పార్థసారథి సెటేర్. ఎమ్మెల్సీ పదవిని త్యాగం చేసి వైసీపీలోకి వచ్చా, అలాంటిది మళ్ళీ టీడీపీలోకి ఎలా వెళ్తా, మళ్ళీ టీడీపీలో చేరుతున్నారనే వార్తలపై శిల్పా చక్రపాణిరెడ్డి క్లారిటీ. ఈడీ నోటీసులు జారీ అయ్యాయి. విచారణకు సహకరించకపోతే సంబంధిత వ్యక్తిని అరెస్ట్ చేయవచ్చు. అయితే ముందస్తు బెయిల్ కోరుతూ సదరు వ్యక్తికి హైకోర్టు సుప్రీంకోర్టులను ఆశ్రయించే వెసులుబాటు ఉందని జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం. టీడీపీకి చెందిన ఎవరెవరి ఖాతాలకు స్కిల్ డెవలప్మెంట్ నిధులు వెళ్లాయో వివరాలు విడుదల చేయగలరా? ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పై టీడీపీ సీనియర్ నేత పయ్యావుల్లా కేశవ్ సవాల్. విశాఖలో మరో వైఎస్ఆర్సీపీ నేతకు కీలక పదవి. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఆడహరి ఆనంద్ కుమార్ నియామకం.